హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు నేను ఎందుకు అలా మాట్లాడుతున్నానంటే ఫుల్ జలుబు అనమాట. కాళ్ళు బట్టపోయి కాళ్ళు కట్టకపోవడం వల్ల ఫీవర్ వచ్చింది. ఫీవర్ మీద ఇంక వేడి జలుబు ఒక ముక్కే చేసింది అనమాట, వేడి జలుబు. తర్వాత 3 రోజులు వాతావరణం మారింది, మీరే చూశారు కదా వర్షాలు ఎలా పడ్డాయో. ఇంకా మారేలేక ఇంక నాకు ఫుల్ జలుబు అనమాట. వేడి జలుబు మీద ఇంకా కొంచెం వానలకి మంచుకి అంటే స్నానానికి దీనికని వెళ్తూ ఉంటాం కదండి, దాని మీద ఇంకా జలుబు ఎక్కువ అయిపోయింది, బారకంగా ఉంది. హాస్పిటల్కి వెళ్ళామన్నా వాని ఇవాళ కొంచెం తెర తీసింది, ఇవాళ చూసి రేపు వెళ్ళాలన్నమాట. ఇంకా ఈ జలుబుతో కళ్ళేపు నీరు కూడా వస్తున్నాయండి. ఇంకా ఎక్కువసేపు కూడా ఎడిటింగ్ చేయలేకపోతున్నాను, అందుకని చెప్పి ఇంక తలనొప్పి కట్టేసి పెరుస్తున్నాయి కదా, అది పెట్టుకోవడం వల్ల కవర్ అవుతూ ఉంది. ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే కర్రీ వండుకున్నారు, టమాటా కర్రీ అవి వండుకున్నారు. ఇంకా నాకేమో జలుబు చేసింది నా ఒక్కదాని కోసం అని చెప్పి, వాళ్ళు పచ్చళ్ళు అవి ఏం తినలేరు కదా అని చెప్పేసి ఇంక ఇలా కొమ్మలు పడేళ్ళింది. బాగా వెళ్ళాడు అనమాట ఊరికి, గిన్నెలు చెక్కాలి, అది ఒక నారు కొనాలి, మళ్ళీ మిగతా 5 ఎకరాలకి నారు అది ఒడ్లు అంటే నారు వేయాలన్నమాట. ఇప్పుడు వేసి ఆ చేను కింద మా చేను దగ్గరగా ఉందని ఆ చేనికి నారు కొనే వేస్తున్నాము, ఉన్న 30 అతికే. ఇప్పుడు మామూలుగా అయితే వాటికి నారు పోయాలి, గిన్నెలు చెక్కాలి, ఒమ్మో చాలా పని ఉంది. ఇంకా బావ నాని బావ కలిసి ఎట్టో బావను కూడా పిలిచాడు, అన్న కొంచెం హెల్ప్ చేద్దురా అన్న అని చెప్పేసి వస్తానన్నాడు. ఇంకా బయలుదేరి వెళ్ళి అడుగుతేద్దాం అనుకున్నాను, నాకేమి ఇంకా జలుపుతో తలనొప్పి ఉండేలేస్తే ఇంకా తీలపోయాను అనమాట. అప్పుడే అమ్మెళ్ళి కొమ్మల పండ్లో ఇంకా ఎడైతే మామూలు రేట్లు పెరంగా ఉన్నాయండి, మామూలుగా పెరిగిపోలేదు అన్నిటికీ రేట్లు. ఇంకా పెరిగిపోయలేక ఇంక ఎడదేయలేక కొమ్మలు పడేళ్ళి కూరగాయలు తెచ్చి మా ఊరు పక్కనే ఇక్కడ ఏందమ్మా ఎట పడేసావు అమ్మాయి అమ్మాయి మా చిన్న కూతురులేండి, ఏందో పడేసింది, నేను మాట్లాడుతూ ఉంటే వెనకపోయి దొలదొల పనులని చేస్తుంది. ఇంకా అయితే ఇంకా కూరగాయ కారం చేసుకుంటే ఉడుకుడుకన్నా ఒక ముద్ద తినవచ్చు, మరి అంత కారం కాకుండా నా నోటికి సరిపడంత కారం తింటే కానీ సరిపోదు. చికెన్ చారు ఇదైతేనేమో జ్వరం తగ్గిద్ది అనుకుంటే అది ఒక ముద్ద తింటున్నాను, అది వేడని చెప్పేసి. ఇంక మీరే చెప్పండి, ఇంకా జలుబే బారకంగా ఉండేలేక అసలు ఏం మాట్లాడలేకపోతున్నాను, వీడియో కూడా తీద్దాం లేదన్నట్టుగా ఉంది. ఇంకా ఇది ఎలాగైనా రోజుకి పెట్టాలి కదా, నీకు కూడా జలుబు వచ్చిందా? వాళ్ళు ఏం తిన్నావు నువ్వు? ఏం తినలేదు కదా నువ్వు కూడా, వానకు జలుబు చేసి చూసారు కదండి పిల్లలకు అందరికి జలుబే. ఇంక ఇప్పుడైతే మేము కారకాయ కారం చేస్తున్నాం, కాకరకాయ కారం చేస్తే మా అమ్మ అయితే కాకరకాయలు అయితే ఒకసారి చేసాం కదండి కాకరకాయ కారం, మా అమ్మ అయితే వాటిని శుభ్రంగా పై తొక్కు తీసి కోసి బాగా పిసికేసి ఉప్పు వేసి పిసికి నీళ్ళలో బాగా కడగాలి. ఇంకా ప్రాసెస్ చేస్తుంది మా అమ్మ, నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆయిల్లో ఫ్రై చేసేది ఎలా చేసేది అనేది మీకు చూపిస్తాను. తినాలి, పొద్దున కూడా అంతగా తినలేదు అనవేమి ఆగిపోయాను. ఇంకా మీరు ఇంక పిల్ల మా అమ్మాయి ఇంక మా అమ్మాయి కూడా జలుబు చేసింది నాతో పాటు, ఇంకా బాగా మామూలుగా లేదండి. ఇంకా ముక్కు పోయి సీతుంటే ముక్కు పోవడం కూడా సీసీది మంట బుట్టి ముక్కు మామూలుగా లేదు. ఇంక 3 రోజులు ఇంకొకసారి అటు పోయి ఇక్కడ టమాటా లోడ్ కూడా పెరిగింది. ఇంకొక కూర చేసుకునేటప్పుడు ఒక టమాటా అన్న వేస్తారు, ఆ టమాటా కూడా ఇంకా నసుగుంది. ఇంకా వేడని చెప్పేసి మజ్జిగకి 3 డబ్బాలు మజ్జిగ తాగాను అనమాట రోజుకి, కొన్ని కొన్ని తాగుతా ఉన్నాను. ఇంకా దానికి ఇంకా ఎక్కువ జలుబు చేసింది, ఇంకా మజ్జిగ తాగకూడదు ఏం తాగకూడదు అని చెప్పేసి ఇంక పాలు ఉండేవి కారుగా ఉడుకుని కన్నంలో ఒక ముద్ద తిని ఇంకా పాలు తాగితే సరిపోయింది, ఇంకంత వేడి ఏముండదు. ఇప్పుడు కూరగాయలు రోడ్డు కూడా మామూలుగా పెరగలేదండి, మా అమ్మ తెచ్చిన కూరగాయలు మీకు చూపిస్తాను. అసలు 400 అంట కొన్ని కూడా లేవు, ఇంక మామూలుగా ఉండూరులో ఉన్నాయి కొనాలంటే 400 కూరగాయలు 600 వస్తాయి అనమాట అంత రేటు. ఎందుకని చెప్పి మా అమ్మ పోయి కొమ్మల పళ్ళ తీసుకొచ్చింది కదా అమ్మ. నీకు కూడా జలుబు చేసింది బాగా, మా అమ్మాయికి కూడా జలుబు చేసిందండి. ఇంక మా అమ్మ ఎలా చేసింది అనేది మా అమ్మ స్టైల్లో చూపిస్తాను చూడండి. మా అమ్మ ఇప్పుడు ఉప్పుతో బిసికి పైదంతా తీసి ఉప్పులో బిసికి కడిగి పక్కన పెట్టింది. ఇంకే వర్షానికి
పూల మొక్కలు వేస్తే బాగా వస్తాయి అంటారు కదా, ఇంకా వచ్చేసి మా బాబాయ్ వెళ్ళాయి అనమాట. ఇంక మా అమ్మాయి అలా వర్షం పడుతుంది కానీ చెప్పేసి వర్షానికి అమ్మకి బతుకుతాయి అని చెప్పేసి కనకాంబరం మొక్కలు తెచ్చిన పూలు కాస్తాయి. ఇదేమో ఎర్రజాజి, అదేం మల్లెపూల చెట్లు. పద వాతావరణం పెట్టం చుట్టూ చల్లగా ఉంది, జనాలు ఎవరు రావట్లేదు చలి కలిగి బయటకు కూడా. వేసుకోవాలా నేను? సరేనండి, మా అమ్మ ముందుగానే అయితే ఆయిల్ పోసుకుంది అవి ఫ్రై చేయడానికి, కొంచెం వేసింది కాకరకాయ కారానికి. ఏమండి నీళ్ళు ఉంటాయి కదా, వీటిని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టేయండి, పెట్టమంటా బాగానే మడుద్దని. వీటిలో కనగానే సరిపోయింది, తీసే పని లేకుండా సరిపోయింది. సరేనండి, ఇప్పుడైతే ఆ పక్క కారకాయలు అయితే ఫ్రై అవుతా ఉన్నాయి కదా, దాంట్లో కారం కావాలి ముందు. మెయిన్ కారమే కదా అన్నిటికీ టేస్ట్. ఇప్పుడైతే కారం, కొంచెం కొబ్బరి పొడి, మేమైతే పొడి అండి, పొడి చాలా ఉంది ఇంట్లో ప్యాకెట్లో. ఇంకా దాని ముందు ఆ పొడి ఆ కారం బాగా దంచుకోవాలన్నమాట, అంటే ఆ కొబ్బరి అనేది కారంలో కలిసిపోయేటట్టుగా. కట్ట దంచుకున్న తర్వాత చిన్నపాయలు ఉంటాయి కదండి, ఒక 10 రెబ్బలు పక్కన పెట్టుకున్నాయి ఉంటాయి కదా, చిన్నపాయలు కూడా వేసుకొని బాగా మెత్తగా కారంలో కలిసేటట్టుగా వాటిని కూడా శుభ్రంగా దంచుకోవాలి. ఇంకా అలానే సాల్ట్ కూడా వేసుకోవాలి దాంట్లోకి. కారంలో సరిపో ఈ కారంలో మంట లేకుండా ఉంటే కారకాయ కారంలో సరిపోయిద్ది. తర్వాత ఉందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసి వేసుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడైతే దాన్ని మొత్తం అడుగును అంటుకుంటూ ఉండిద్ది కదండి రోల్కి, ఇంకా అడుగు అంటకుండా దాన్ని గెంటతో తిప్పుకుంటూ ఇంకా కారాన్ని అయితే మెత్తగా నూరేసుకోవాలి. అదిగోండి సగం ఓటు కేక్ నీ నూనె తెస్తావా, సరిపోద్దావా? కారం సరిపోద్ది, సరిపోద్దా? ఇంకా ఏగుతావు అని పక్క దీంట్లో ఇప్పుడే మెత్తనా? తినవాళ్ళు ఏగుతాయి ఇటుతా. సిమ్లో పెట్టు ఒకటి కేక్ నీకు చాలా ఒకటికి చెప్పలు పట్టింది అంత టమాటా తింటేనే ఎక్కువ జరగాయ. సిమ్లో పెట్టి కొన్ని జరిగిన అండి ఇప్పుల కిండేషన్ చెప్పాల కొట్టే పల్లీ తగిరండి, పల్లీలు వేసుకుని మా బుడ్డి కొడతా తగినని పల్లీలు వేసుకుంది. నోరులోనే ఏగుతాయి అనమాట, బాగుంటాయి ఇంట్లో. స్థలం కింద కూడా కానీ పక్కన పెట్టుకున్నాం కదండి అలాగే తాలింపు కిందన కై కూడా వేసుకున్నాం. ఇదిగోండి పల్లీలు అవి వేసుకున్నాం కదా, దీంట్లో కరేపాకు వేసుకున్నాం, అలానే తాలింపు కిందలు, అలానే కొంచెం కరేపాకు వేసుకున్నాం. కరేపాకు కూడా దూసి పెట్టుకుంటే దీంట్లోనే వేసుకోవచ్చు. వేగినాక దీంట్లోనే కారం వేసుకుంటే ఆయిల్ ఇనిగిపోయింది. ఇంకా కరేపాకు ఇప్పుడు కరేపాకు వేసుకుందాం, కొంచెం కరేపాకు వేసి ఫ్రై చేసి ఎన్ని వేసుకున్నాక 5 నిమిషాలు బాగా ఫ్రై అవ్వాలి.
అన్నట్టు కదా బాగా ఎర్రగా ఫ్రై అయింది. సిమ్లో పెట్టేసి కారం వేస్తుంది. చినులపాయి, కొబ్బరి అన్నీ బాగా కలగలుపుకుంటుంది కారం. కారం వేసుకోండి. ఇప్పుడు కుడుకు అన్నంలోకి మొత్తం తింటే సరిపోయింది. కారం అవన్నీ వేసుకున్నాం కదా, మొత్తం దీన్ని బాగా కలిపుకోవాలి ముక్కలో పట్టేతారు. చూసారు కదండి ఆయిల్ అయితే అట్టే మీకు వినిగిపోతుందా. మన కాకరకాయ కారం రెడీ అయిపోయింది. చూసారు కదండి ఆయిల్ అంతా ఎనిగిపోయింది, తీరేది పెట్టలేదు, మీ ముందే వేసాము. అదిగో సరే, కారకాయ కారం అయితే రెడీ అయిపోయింది, తొందర తొందర తినేద్దాం. నన్ను ఇంకా అన్నం కూడా ఇప్పుడే ఉండింది అనమాట, పొద్దున అన్నం ఎందుకని చెప్పేసి. అదిగోండి విడివిడి అన్నంలోకి కారం టేస్ట్ ఎలా ఉందో చూడండి. విడివిడి అన్నంలో కలుపుకుందాం. టేస్ట్ అయితే సూపర్ కొంత ఉడుకుడు కానోలో తింటే పొద్దున కొద్దిగా రెండు అన్నం తింది కనుకని చెప్పేసి మా అమ్మ నా కోసం ఉడుకుడు కానోలో తింటానని కాకరకాయ ఎప్పుడైపోయింది. సూపర్ ఉంది మా స్టైల్ అయితే.